సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాల అభివృద్ధిపై అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ఏమాత్రం చొరవ చూపించడం లేదని సిరిసిల్లలోని 11వ వార్డు కౌన్సిలర్ ఒప్పు ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధిపై అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారని సిరిసిల్ల 11వ వార్డు కౌన్సిలర్ ఒప్పు ఉమ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గతంలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీగా ఉన్న తమ ప్రాంతాన్ని మున్సిపల్లో విలీనం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఉండి ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తమ వార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరారు. నాలుగు వార్డులలో విభజన జరిగింది. ఈ 11వ వార్డు కేటీఆర్ మనకు ఒక వరపుత్రుడు లెక్క సిరిసిల్ల ప్రాంతానికి దొరకడమే అదృష్టం. కేటీఆర్ ద్వారా ఇక్కడ ఎటువంటి నిధుల కొరత లేదు, ఇచ్చే డబ్బులు చూస్తే ఎలాంటి కొరత లేదు. మున్సిపాలిటీకి అదనంగా ప్రతి మిగతా విలేజ్ల కంటే మన సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎక్కువ అందుతున్నాయి అని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ పాదాభివందనం చేసుకొని మన సిరిసిల్ల ప్రాంతాల ప్రజలంతా ఆయనకు రుణపడాలి. ఇది వాస్తవం 100%. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే సమస్య చాలా వరకు ఉంది. ఈ సమస్యను నేను మొదటి నుంచి గెలిచినప్పటి నుంచి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాను. కానీ దీని వ్యాల్వి పెరుగుతుంది అనేది సంబరపడ్డం కానీ దానివల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే పాలక వర్గం అనేది ఒక వాస్తవంగా సిరిసిల్ల నేను చూస్తాం. ఇక నేను చూద్దాం 15 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తానా మాఫియా అనేది అనిపించింది. కొద్ది రోజులు సోప చేసిన తర్వాత మాఫియా లెక్కనే ఒక గ్రూప్గా తయారైంది. ఈ 2-3 సంవత్సరాలు మేము చూసింది ఏంటంటే కరోనా కారణాల వల్ల నిధులు అత్తలేమో మేము అనుకున్నాం. కానీ ఆయనకు ఎవరైతే పాలకవర్గంలో కొందరు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వార్డులలోనే అది ఇంకా గతంలో అభివృద్ధి అయిన వార్డులే అవి. నీకు ఎక్కువ వచ్చేటట్టే చూస్తా కానీ ఏడా నీకు కుదవలేదు, నువ్వు వర్కులు చేపించుకో అని సారసత్వం నాకు భరోసా ఇచ్చిండు. చేసింది 2 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ మీరు టెండర్ ఎన్నడూ పెట్టాలి, మా వర్కులు ఎన్నడూ మేము చేసుకోవాలి, మా పదవి కాలం పూర్తి ఎన్నడూ చేసుకోవాలి. ఇది మా బాధ.